पालमूर जिला अच्चंपेट नियोजकवर्ग राजकीयालु रोज रोजुकु वेडेक्कुतुन्नायि। दिखारा पीआरएस पार्टी की दिटुगा कांग्रेस पार्टी ई नियोजकवर्गंलो पट्टु साधिस्तुंडडंतो एम्मेल्ये गुब्बल बालराजु डीसीसी अध्यक्षुलु वंशीकृष्ण मध्य आधिपत्य पोरु सागुतुंदि। ओकरिपै मरोकरु विमर्शलु चेसुकुंटुन्नारु। ई क्रमंलो एम्मेल्ये बालराजु पलु संदर्भाल्लो वंशीकृष्णनु टार्गेट चेस्तू व्याख्यलु चेशारु। डीसीसी अध्यक्षुडु वंशीकृष्ण एम्मेल्येगा उन्नप्पुडु नियोजकवर्गानिकि चेसिंदि एमी लेदनि, अविनीति जरिगिंदनि, तन हयांलो जरिगिन अभिवृद्धि चूसि उमा महेश्वरुनि साक्षिगा वंशीकृष्ण గుబ్బలకు సవాల్ విసిరారు। వంశీకృష్ణ తన అనుచరులతో ఉదయం ఉమా మహేశ్వరుని ఆలయం వద్దకు చేరుకొని పూజలు నిర్వహించి ఎమ్మెల్యే గుబ్బల రాక కోసం ఎదురు చూశారు। మధ్యాహ్నం వరకు నీ కోసం ఎదురు చూస్తా అంటూ మరోసారి వంశీకృష్ణ ఎమ్మెల్యేకు సోషల్ మీడియా ద్వారా సూచించారు। కానీ 12 గంటల వరకు ఎమ్మెల్యే నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో వంశీకృష్ణ ఎమ్మెల్యే తనపై చేసిన ఆరోపణలను నిరూపించలేక తోకముడిచారంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు। నేను నిన్న అచ్చంపేట పట్టణములో స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పైన ఛాలెంజ్ చేశాను। ఏమని ఛాలెంజ్ చేశాను? ఉమా మహేశ్వరం వల్ల నీవేదో నా మీద అవినీతి ఆరోపణ చేసినావు కదా, నేను అవినీతికి పాల్పడలేదు, నీవు చేసిన ఆరోపణలు తప్పు, నేను ఉమా మహేశ్వర గుళ్ళో ఉన్న ఉమా మహేశ్వర స్వామిని ఇక్కడ పాపనాశనం దగ్గర తడి బట్టలతో స్నానం చేసి తడి బట్టలతోటే గుళ్ళకు వచ్చి ఉమా మహేశ్వరుడి మీద నేను ప్రామిస్ చేస్తానని చెప్పాను। మరి నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ప్రామిస్ చేయగలవా? చేస్తే రా, వచ్చి ఇద్దరం కలిసి అక్కడ పాపనాశనంలో స్నానం చేసి ఇద్దరం కలిసి నేను అవినీతి పాల్పడలేదని నేను ఉమా మహేశ్వరుడు ఎక్కడైతే లింగం ఉందో ఆ స్వామి దగ్గర నేను ప్రామిస్ చేస్తాను, ఆ మీద లింగంపై చేతి పెట్టిన ప్రామిస్ చేస్తాను। నీవు కూడా అదే తరాల్లో ప్రామిస్ చేసేటట్టుంటే రా, నా సవాల్ స్వీకరించి రా అని నేను సవాల్ చేశాను। ఇప్పటి వరకు నేను వచ్చి అర్ధ గంట అయింది ఉమా మహేశ్వరానికి వచ్చి 12 గంటల వరకు టైం ఇస్తున్నాం, నీవు పారిపోతావా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తావా, వచ్చి ఇక్కడ ప్రామిస్ చేయి, ఉట్టిగానే చౌకబారు విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం।